గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సెవెంత్ ఆగస్టు మాట తప్పకపోవడం అంటే ఇదేనా ప్రభుత్వానికి అమరావతి రైతుల ప్రశ్న తమ బతుకు తెరువైన సాగు భూములను భావితరాల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన పెద్ద మనుషులు నమ్మించి మోసం చేస్తారా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టనని చెప్పిన వారే మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారా అంటూ అమరావతి రైతులు ధ్వజమెత్తారు ప్రభుత్వ మోసపూరిత విధానాలతో తమను మానసికంగా చంపడమే కాక బతకడానికి లేకుండా చేస్తుందని వాపోయారు బిడ్డ చనిపోయిందని నమ్మించి అమ్మేశారు విశాఖ సృష్టి ఆసుపత్రిలో పిల్లల విక్రయాల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ బిడ్డను ఇంకొక జంటకు భారీ మొత్తానికి అమ్మేసిన విషయం తాజాగా బయటపడింది వెంకటలక్ష్మి దంపతులకు పుట్టిన బిడ్డ చనిపోయిందని వైద్యులు వర్కర్ ఏజెంట్ రామకృష్ణలు నమ్మించారు బిడ్డను ఒక తెల్లని వస్త్రంలో ఉంచి చనిపోయినట్లు చూపించి తీసుకుని వెళ్ళిపోయారు ఆమెను ఫిబ్రవరి మూడున డిశ్చార్జ్ చేశారు బిడ్డను రహస్యంగా అక్కడ నుంచి మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ముందే ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం విజయనగరానికి చెందిన దంపతులకు ఆ బిడ్డను పదమూడు లక్షల రూపాయలకు విక్రయించారు ఇసుక తవ్వకాలపై ప్రస్తుత పరిస్థితి తెలియజేయండి రాష్ట్రంలోని నదీ తీరాలు నదీ గర్భాలలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది జీవనోపాధి కల్పనకు డెబ్బై ఐదు వేలు రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు అందించే సాయాన్ని ఆర్థిక స్వలంబనకు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పథకం లబ్ధిదారుల్లో జీవనోపాధి కోసం వ్యాపార యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చేవారికి ఒకేసారి డెబ్బై ఐదు వేల రూపాయలు అందించనుంది ఇందులో మొదటి విడ విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం అందించనుండగా మిగతాది యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు బ్యాంకు రుణంగా లభిస్తుంది కారులో చిక్ చిక్కి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి చెందారు సరదాగా ఆడుకుంటూ ఇంటి పక్కన ఆగి ఉన్న కారులోకి ఎక్కిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో జరిగిన ఈ ఘటన మూడు మూడేళ్లలో విషాదం నింపింది రేమల్లెలో మోహన్ స్పింటెక్స్ పరిశ్రమలో పనిచేసే కుటుంబాలకు చెందిన చిన్నారులు స్నేహితులు వీరు కుటుంబాలు ప పరిశ్రమ వసతి గృహంలో ఉండగా రోజు ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటారు ఈ క్రమంలో వీరు ఆడుకునే చోటుకు పక్కనే కొద్ది రోజులుగా ఓ కారు నిలిపి ఉండటాన్ని చూసి గురువారం కారు డోరు తీసి అందులోకి ఎక్కారు చిన్నారులు కారులోనికి వెళ్ళాక డోర్లు మూసుకుపోవడంతో అందులోని చిక్కుకుపోయారు దాదాపు మూడు గంటల వరకు ఎవరూ వీరిని గమనించకపోవడంతో అందులోనే విగత జీవితలయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటగిరి భద్రత కొన్ని రోజులుగా ఎంపీ ప్రభుత్వ నిర్ణయాలలో లోపాలను బహిరంగంగా వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రకాశం జిల్లాలలో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ ప్రకాశం జిల్లాలలో ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ఇరవై రెండు రాష్ట్రాలకు ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు కోవిడ్ ప్యాకేజ్ కోవిడ్ నైన్టీన్ ప్యాకేజ్ రెండో వాయిదా కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాలకు ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది ఆసుపత్రుల పరీక్షలు వైద్య సేవలకు అవసరమైన మౌలిక వసతులను పెంచుకోవడానికి ఈ నిధులు సమకూరునున్నట్లు పేర్కొంది మళ్ళీ మహమ్మారి విజృంభణ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటలలో యాభై ఆరు వేల రెండు వందల ఎనభై రెండు కేసులు నమోదయ్యాయి తొమ్మిది వందల నాలుగు మంది మరణించారు ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఈ నెల ఒకటవ తేదీ తర్వాత ఇది రెండవసారి అయోధ్య ఊసు మీకెందుకు భారతదేశ అంతర్గత వ్యవహారమైన అయోధ్య రామాలయం గురించి పాకిస్తాన్ విమర్శలు చేయడాన్ని విదేశ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది మతపరంగా రెచ్చగొట్టే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని సూచించింది ఈ తరహా వ్యాఖ్యలను పాక్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు సరిహద్దు ఆవల ఉగ్రవాదానికి పాల్పడటం సొంత దేశంలోనూ మైనార్టీల హక్కుల్ని కాలరాయడం వంటివి ఆ దేశానికి అలవాటే పాక్ ప్రకటన అత్యంత విచారకరం అని ఎంఈఏ అధికారి అధికారి ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు చైనాకు భారత్ ధనాధన్ సమాధానం తూర్పు లదాఖ్లో ఒప్పందం మేరకు తన బలగాలను ఉపసంహరించకుండా మడత పేచీలు పెడుతున్న చైనాకు భారత్ చూ ఘాటుగా సమాధానమిచ్చింది డ్రాగన్ డిమాండ్ చేసినట్లు పాంగాంగ్ సరస్సు వద్ద తాము మరింత వెనక్కి మల్లేది లేదని తేల్చి చెప్పింది ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన ఐదో విడత చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది